हाई फ्रेंड्स वेलकम टू ए हेज टाइम्स फ्रेंड्स मी अंदर की वीडियो इपड़े वो ब्रेकिंग न्यूज अपडेट गुरिंच वीडियो ने चेयडमैते जरूरतुंदी। सो आ ब्रेकिंग न्यूज अपडेट मन ओक एपी राष्ट्र में ईदू जिल्लालो मरो रेंडु गंटल्लो भारी वर्षालु कुरवबोतुन्नायी। अयिते दीनिकी संबंधिंचि एवरू बयटकु रावद्दु अनि चेप्पेसि वातावरण शाख नुंडि इप्पुडिप्पुडे अपडेट अयिते अंदिंदी। सो ए जिल्लालो कुरवबोतुन्नायी एंटि दानिकि संबंधिंचिन पूर्ति विवरालु मीकु ई वीडियोलो एक्स्प्लेन चेस्तानु। ई वीडियोनु स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि फ्रेंड्स, अप्पुडे मीकु क्लियर गा अर्थमवुतुंदी। अलागे ओक चिन्न रिक्वेस्ट फ्रेंड्स, ई वीडियो नच्चिनट्लयिते तप्पनिसरिगा लैक् चेसुकोंडि, अलागे सब्स्क्रैब् चेसुकोनि पक्कन उन्नटुवंटि गंट सिंबल पैन नोक्कि याक्टिवेट् चेसुकोनि फालो अवुतंडि। मन ओक एपी राष्ट्रंलो वर्षालकु संबंधिंचि एमैना अप्डेट्स उंटे तप्पनिसरिगा मीकु తెలియజేస్తూ ఉంటాను। ఇక వివరాలు చూద్దామండి। అయితే ఈ అప్డేట్ కి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ వచ్చింది। ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని క్లారిటీగా తెలుసుకుందామండి। ఇదండి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఇదండి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే అలర్ట్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు అని చెప్పే టైటిల్ తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది। ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత 2 రోజులుగా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి। ఋతుపవనాల ద్రోణి అలాగే అల్పపీడన ప్రభావంతో సోమ మరియు మంగళవారాల్లో మనకి ఇక్కడ ఉత్తర కోస్తాల్లో 1 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా అయితే తెలిపారు। అనేక చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తారు వానలు కురవొచ్చు అని చెప్పేసి పేర్కొన్నారు। జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలిపారు। సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు ఏపీ రాష్ట్రంలో ఇక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వర్షాలు అయితే కురుస్తున్నాయి। అంటే మనకు రీసెంట్ గా మనకు గత 2 రోజుల నుండి తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నాయి। అయితే సోమ మంగళవారాల్లో తీవ్రంగా వర్షపాతం అయితే నమోదైంది। అయితే ఈ జిల్లాలకు సంబంధించి అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి అలాగే ప్రకాశం జిల్లా అంటే చిత్తూరు జిల్లాకు దగ్గరే కాబట్టి ప్రకాశం జిల్లాకు సంబంధించి అలాగే నెల్లూరు జిల్లా మనకు తిరుపతి జిల్లా ఏదైతే ఉందో ఈ జిల్లాల్లో కూడా దీని ఎఫెక్ట్ ద్వారా తీవ్రంగా వర్షాలు అయితే కురవనున్నాయండి। అయితే ఈ జిల్లాలకు సంబంధించి ఎవరైతే ప్రజలు ఉన్నారో చాలా వరకు అప్రమత్తంగా ఉండాలి, అంటే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తూ ఉంటారో అలాంటి ప్రజలందరూ సో మనకు జాగ్రత్తగా ఉండాలి। ఎప్పుడు కూడా ఈ వాన వర్షాలు పడి సో ఆ నీళ్లు మొత్తము సో లోతట్టు ప్రాంతాలకు వెళ్ళే అవకాశం అయితే ఉంది। సో దీనికి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి కూడా మనకు చెప్పడం అయితే జరిగింది। అలాగే దీనికి సంబంధించి అధికారులు కూడా అయితే అప్రమత్తంగా ఉన్నారు। అయితే ఇప్పుడు తెలంగాణలో రీసెంట్ గా వానలు చాలా తీవ్రంగా అయితే కురుస్తున్నాయి, ఆ ఎఫెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి। సో ఇదండి మనకు మరో 2 గంటల్లో దీని ఎఫెక్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది। సో ఈ ఎఫెక్ట్ అనేది మనకు 2 రోజుల వరకు అయితే ఉండబోతుంది అని చెప్పేసి వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది। సో వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి। మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో వర్షాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీ మీకు తెలియజేస్తూ ఉంటాను। థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ఆల్ ది బెస్ట్।